గత 10 సంవత్సరాలుగా అనపర్తి పరిసర ప్రాంతాల్లోనే కాక జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను యువకులను చైతన్యపరుస్తూ వారిలో నైతిక విలువలను దేశభక్తి పెంపొందించడం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్న మదర్ టెరిసా సేవా సమితి వ్యవస్థాపకులు ముందుర్తి సుబ్బారావు మాస్టారు సంజయ్ నీలిమ దంపతులను అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అభినందనలు తెలిపారు. వృద్ధులు వితంతువులు అనాథ బాలికలను ఆదరిస్తూ అనేక సమాజ ఉపయోగకర కార్యక్రమాలను మదర్ టెరిసా పేరిట నిర్వహిస్తూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు అధికారుల మన్ననలు పొందిన సంస్థగా మదర్ టెరిసా సేవా సమితి పేరొందిందని అన్నారు. సేవా సంస్థను స్థాపించి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి మరిన్ని సమాజ ఉపయోగకర కార్యక్రమాలను రూపొందించడమే కాక జిల్లాలోని యువతీ యువకులు విద్యార్థి విద్యార్థినులు దేశభక్తిని నైతిక విలువలను పెంపొందించడం కోసం చిత్రలేఖనం వ్యాసరచన గేయాలు ఆలాపన గేయాలు రచనా కవితలు రచనా మొదలగు అంశాలలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మదర్ టెరిసా సేవా సమితి కార్యవర్గాన్ని అభినందిస్తూ ఉన్నట్లు తెలియజేశారు. మరి ఆ ప్రారంభించడమే కాకుండా ఆ సంస్థ ద్వారా విద్యార్థులకు రకరకాల పోటీలు నిర్వహించి ముఖ్యంగా దేశభక్తిని పెంపొందించే విధంగా మరి కార్యక్రమాలు చేపట్టి ఆ సంస్థ ద్వారా మరి పలువురు విద్యార్థులకు మరి ఈ ప్రైజులు ఇచ్చినవే కాకుండా వారిని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ సమాజంలో మరి ఏవైతే మరి ముఖ్యంగా పేద ప్రజలకు అణగారిన వర్గాలకు ఏదైతే మరి ప్రజలకు అవసరం అటువంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళని చైతన్యపరుస్తూ గత 11 సంవత్సరాలుగా అనపర్తి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి ముఖ్యంగా విద్యార్థుల్ని మరి ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీ మన ముందుర్తి సుబ్బారావు వారి శ్రీమతి నీలిమ మరి దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తూ వారి సేవా కార్యక్రమాలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మరి వ్యాప్తి చేయడానికి వారి రెండు కరపత్రాలు నా చేతుల మీదుగా రిలీజ్ చేయించడానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి ఈ సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకు వ్యాస రచన దేశభక్తి పెంపొందించే మరి కార్యక్రమాలు అదేవిధంగా కవితలు చిత్రలేఖనం అదేవిధంగా గేయ రచన వ్యాస రచన ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థుల యొక్క నాలెడ్జిని మరి బయటికి తీస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన మరి చిన్న ఉద్యోగైనా కూడా ఇటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆయన మరి చేస్తున్నందుకు వారి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఈ సర్వీస్ ద్వారా విద్యార్థులందరికీ కూడా ఉపయోగం ఉంటుందని మరి మనసారా కోరుకుంటూ ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని